Hey guys, welcome back to our channel. ఈ వీడియోలో మనము రీఇష్యూయన్స్ ఆఫ్ సర్టిఫికెట్కి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ గురించి డిస్కస్ చేద్దాము. సో లాస్ట్ వీడియోలో నేను ఆ సర్వీస్ని ఏ విధంగా చేయాలో చూపించాను, బట్ ఏమైందంటే ఒక స్లైట్ అప్డేట్ అనేది చేశారు ఆ సర్వీస్కి. సో ఆ సర్వీస్ ఎలా చేయాలండి, ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాము. సో డిజిటలైజేషన్ ఆర్ వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ లాగిన్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద 27 సీరియల్ నెంబర్ రీఇష్యూయన్స్ ఆఫ్ సర్టిఫికేట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఆధార్ నెంబర్తో మనము ఎంటర్ అవ్వాలి. సో బేసిక్ డీటెయిల్స్ అనేవి, హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఏ విధంగా అయితే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి. అండ్ కొన్ని ఫీల్డ్స్ లైక్ ఫాదర్ నేమ్ కానీ అండ్ క్యాస్ట్ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ కొన్ని కొన్ని ఫీల్డ్స్ రావు, కొన్ని వస్తాయి. సో రాని ఫీల్డ్స్ మనం మాన్యువల్గా ఎంటర్ చేయాలి. యాజ్ యూజువల్ మనం ఏ విధంగా అయితే ప్రాసెస్ అప్లికేషన్ ప్రాసెస్ చేస్తామో ఇది కూడా అదే విధంగా ప్రాసెస్ చేయాలి. సో అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. సో ప్రీవియస్లీ ప్రాసెస్ కూడా సేమ్ ఉండేది, బట్ ఇక్కడ ఏంటంటే రిలేషన్ దగ్గర మనం సెలెక్ట్ చేసుకుంటాం, తర్వాత క్యాస్ట్ ఆర్ ఇన్కమ్ రెండు సర్టిఫికేట్స్ మనము రెన్యువల్ చేయొచ్చు. సో నేనైతే ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ని నేను ఎంటర్ చేస్తున్నాను. అండ్ తర్వాత అప్లికేషన్ నెంబర్ వచ్చేసి ఏదైతే మనం సీజీసీ నెంబర్ క్యాస్ట్ అనేది సీజీసీ నెంబర్తో సీరియల్ నెంబర్తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇన్కమ్ అనేది ఐసీ ఫార్మాట్తో స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో నేను ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేశాక రీజన్ ఫర్ అప్లయింగ్ దగ్గర ఒక ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారన్నమాట, ఫోర్ రీజన్స్ ఇచ్చారు. అంటే ఏ ఎందుకోసం మనము రీఇష్యూయన్స్ అప్లై చేస్తున్నామని. సో అడ్మిషన్ కా లేకపోతే ఎంప్లాయ్మెంట్ పర్పసా. సో నేనైతే ముందు అడ్మిషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో అడ్మిషన్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోగానే ఏ అడ్మిషన్ మెట్రికులేషనా పోస్ట్ మెట్రికులేషనా గ్రాడ్యుయేషనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ సబ్ ఆప్షన్ ఒకటి వస్తుంది. సో అలా కాకుండా ఇంకొక ఎంప్లాయ్మెంట్ పర్పస్ లేదా స్కీమ్స్ కానీ లేదా ఏదైనా లోన్ ఫర్ ఎడ్యుకేషన్ కానీ ఇలా ఫోర్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఏ ఆప్షన్ దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్కి ఆధార్ నెంబర్ లింక్ అయ్యి ఉంటే మాత్రమే రీఇష్యూయన్స్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో నేను ఇప్పుడు ఎంటర్ చేసిన సర్టిఫికేట్ నెంబర్కి ఆల్రెడీ ఆధార్ లింక్ అయ్యింది అనమాట. సో ఆధార్ లింక్ అయ్యింది కాబట్టి ఆధార్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేసింది అండ్ దానికి ఒక ఓటీపీ వెళ్తుందన్నమాట. సో ఒకవేళ ఆధార్ నెంబర్ లింక్ అవ్వకపోతే అప్లికేషన్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ వస్తుంది. సో నేను ఓటీపీ అథెంటికేషన్ చేశాను. సో ఓటీపీ అథెంటికేషన్ అనేది బయోమెట్రిక్ లేదా ఓటీపీతో కూడా చేయొచ్చు అనమాట. సో యాజ్ యూజువల్గా రిమైనింగ్ ప్రాసెస్ అంతా సేమ్ అదే ఉంది. సో నేను ఆధార్ కార్డ్ అప్లోడ్ చేస్తున్నాను, అప్లోడ్ చేసి షో పేమెంట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో యాజ్ యూజువల్ ఛార్జ్ అనేది కూడా అదే విధంగా ఉంది, 40 రూపీస్ ఉంది. సో ఇప్పుడు వచ్చిన ఓన్లీ అప్డేట్ ఏంటంటే ఆ సర్టిఫికేట్కి ఖచ్చితంగా క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ ఆధార్ లింక్ అయి ఉండాలి. సో ఆధార్ లింక్ అయి ఉంటే మాత్రమే మనం రిజిస్ట్రేషన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఆ క్యాస్ట్ ఆర్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది 4 ఇయర్స్ బ్యాక్ జరిగి అండ్ ఆధార్ లింక్ అయి ఉంటే మాత్రమే మనం చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ దీని ఛార్జ్ వచ్చేసి 40 రూపీస్ ఉంటుంది. సో ఇది అక్రాస్ ది కౌంటర్ డెలివర్ చేయొచ్చు. మనం అప్లోడ్ చేయగానే సర్టిఫికేట్ అనేది మనం ప్రింట్ ఇచ్చేయచ్చు అనమాట. సో ఈ విధంగా ఆప్షన్ అనేది వస్తుంది. అండ్ ప్రింట్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేయగానే బౌండరీస్ కూడా లైక్ బార్డర్స్ కూడా ఆటోమేటిక్గా సెట్ అయి ఉన్నాయి. జస్ట్ మీరు సెక్యూరిటీ పేపర్ దాంట్లో పెట్టేసి ప్రింట్ ఇచ్చేసి డైరెక్ట్గా ప్రింట్ ఇచ్చేయచ్చు అండ్ ప్రాపర్గా అలైన్ అయ్యి ప్రింట్ అయితే వస్తుంది. ఐ హోప్ ఈ వీడియోలో మీకు లేటెస్ట్గా ఏదైతే అప్డేట్ ఉందో దాని గురించి క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. థ్యాంక్ యూ.